వైజాగ్లో దాదాపు 6.5 గంటలు 7 గంటల పాటు సాగిన హై డ్రామా ఏదైతే ఉందో చంద్రబాబు గారిని అక్కడ అడ్డుకోవడానికి కొంతమంది రావడం, ఎయిర్పోర్ట్ బయట ఆయన బయటాయించడం, అదే టైం సమయంలో పోలీసుల మీద ఆయన చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఇదంతా అంటే ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే ఏం జరిగింది తర్వాత అనే ఒకసారి ఆలోచిస్తే ప్రజల నుంచి ఏమన్నా సింపతి వచ్చిందా, తెలుగుదేశం పార్టీకి ఇదంతా ఒక మంచి మైలేజీని తెచ్చిపెట్టిందా అంటే కనుక అది సింపతి వచ్చిందా మైలేజ్ తెచ్చిపెట్టిందా లేదా అనేది రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ రెండోసారి కనుక ఉత్తరాంధ్ర పర్యటనకు ఆయన బయలుదేరితే అక్కడ అప్పుడు ప్రజల నుంచి ఎలాంటి సానుకూల స్పందన వస్తుంది, మళ్ళీ ప్రతికూల స్పందన వస్తుంది అనే దాని మీద బట్టి కూడా అప్పుడు మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు మాత్రం చాలామంది ప్రధానంగా ఈ సిచ్యువేషన్ తర్వాత వైసీపీ నేతల నుంచి మాత్రం విమర్శలు పర్వం పెరిగింది. అలాగే గతంలో చంద్రబాబు గారు చేసిన తప్పులు, అప్పట్లో ఆయన చేసిన పాపాలే ఇప్పుడు ఈ రకమైన ఒక చర్యకు నిదర్శనం, ఈ ఘటనకు కారణం అనేది కూడా తెలుగుదేశం పార్టీని బహిరంగంగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబుని. అయితే ఇక్కడ ఏంటి ఆయన గతంలో చేసిన పాపాలు, గతంలో చేసిన తప్పులు అంటే 94 గొడవ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వైస్రాయ్ హోటల్ దగ్గర అప్పుడు ఎన్టీఆర్ గారి మీద చెప్పులు విసిరించి ఈయన మానసిక ఆనందం పొందాడు పక్క నుండి, అది మర్చిపోయాడా అని. అలాగే తునిలో కాపు ఉద్యమం జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం ఆయన కాపు ఉద్యమ నేతగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే టైంలో కూడా చేసిన టైంలో ఆ టైంలో ఆందోళన పెచ్చిమీరి అదే సమయంలో ఒక రైల్వే బోగి తగలబెట్టిన సందర్భం ఆ టైంలో కూడా ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారో, కడప నుంచి, రాయలసీమ నుంచి, పులివెందుల నుంచి గోండాలను తీసుకొచ్చారు, లుంగీ బ్యాచ్ వచ్చింది, పులివెందుల బ్యాచ్ రావడంతో ఇక్కడ ఇంత ఉద్రిక్త జరిగింది అని ఇప్పుడు ఏం మాటలు మాట్లాడారో అప్పుడు కూడా అవే మాటలు మాట్లాడారు. ఆ భోగి తగలపెట్టడం వెనక, అక్కడ కాపు ఉద్యమం వెనక, అందులో ఆందోళనకారులు కలిసిపోయారు, కడప నుంచి వచ్చారు, రాయలసీమ వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్యాక్షనిస్టులు అందరూ వచ్చి నానా బీభత్సం చేశారని చెప్పి అప్పుడు కూడా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత దాని మీద సిఐడి విచారణ జరిగినప్పుడే తేలిపోయింది కడప వాళ్ళు ఎంతమంది ఉన్నారా లేదని. అంటే ప్రతిదానికి కూడా కడపకి లింక్ పెట్టి, అంటే అది వైఎస్ఆర్ నియోజకవర్గం కాబట్టి, వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఎప్పటి నుంచో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచే గెలుపొందారు కాబట్టి ప్రతిదానికి పులివెందుల బ్యాచ్, లుంగీ బ్యాచ్, రాయలసీమ, కడప ఫ్యాక్షనిస్టులు వచ్చారు. అంటే ప్రతిదానికి కడప రాయలసీమ, కడప రాయలసీమ, పులివెందులు అంటుంటే అక్కడ ఉన్న నాయకులకు కూడా ఖచ్చితంగా చిరెత్తుకు వస్తుంది. ప్రతిసారి వాళ్ళని ఫ్యాక్షనిస్టులుగా ఒక ముద్ర వేసి ఏ ఘటన జరిగినా, ఆంధ్రప్రదేశ్ ఏ మూల ఏం జరిగినా సరే ఫ్యాక్షనిస్టులు వచ్చారు, రౌడీలు వచ్చారు, కడప బ్యాచ్ దిగారు, పులివెందులు, ఏంటి ఈ మాటలు ఇవన్నీ అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతల నుంచి విమర్శిస్తున్న విమర్శలు. అంటే గతంలో ఏం చేసిన తప్పులను పాపాలను ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రతిదానికి కూడా పులివెందుల బ్యాచ్, కడప బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అనే ఒక ముద్ర చేయడానికి ప్రయత్నిస్తే రేపొద్దున్న ఈ ప్రజా చైతన్య యాత్ర ఇంతటితో అయిపోలేదు. రేపొద్దున మళ్ళీ అటు వెళ్ళాలి, ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం వెళ్ళాలి. ఏదో కుప్పంలో చేసి వచ్చినంత మాత్రం రాయలసీమ పర్యటన పూర్తయిపోయినట్టు కాదు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాదా? అప్పుడు మమ్మల్ని అందరినీ కడప బ్యాచ్ అన్నారు, మీరందరూ పులివెందులు బ్యాచ్ అన్నారు, మేమే ఎక్కడ ఏ గొడవలు చేసినా అడ్డుకుంటాం అంటారు, మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదని అక్కడ అడ్డుకుంటే అప్పుడు పరిస్థితులు ఏంటి? ఇంకా ఈయన యాత్రలు చేయడం సాధ్యమవుతుందా? లేదంటే యాత్రలు చేయకుండా ఇలాగ ఎక్కడికక్కడ ముందు నోరు జారి అక్కడి నుంచి వ్యతిరేకత తీసుకొచ్చి ఆ వ్యతిరేకతను మీడియా ముందు పెట్టి ప్రజల నుంచి సానుభూతి పొందాలనేది అసలు ప్రజా చైతన్య యాత్ర వెనక వ్యూహమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ప్రతిదానికి ఎందుకు దీన్ని కించపరుస్తున్నారు? ఈ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోల అంటే దీన్ని తీవ్రతను పెంచి ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ చేయడమే తెర వెనక వ్యూహమా బాబు గారిది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రజాగ్రాహం పెరిగితే దాన్ని సానుభూతిగా మార్చుకొని సింపతి రాజకీయం చేయాలనుకుంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు చంద్రబాబు గారి వ్యూహం ఇదేనా అనేది కూడా ఇప్పుడు రాజకీయ పరిశీలన దీని మీద చర్చిస్తున్న సందర్భం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.